ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించినట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అధికారులను బెదిరించారు అంటూ అదే నేపథ్యంలో అధికారులు ఎవరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మాటలు వినాల్సిన అవసరం లేదు, ఎన్నికలు పూర్తయ్యాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి సంగతి ఏంటో తెలుస్తాము అంటూ ఆయన మాట్లాడిన మాటల్ని అలాగే దానికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్ని కూడా జత చేసి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోలీసులకు ఇవ్వడం జరిగింది. గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ దాంతోపాటు ఈ కాపీలను కూడా జత చేస్తూ పోలీసులకు ఇచ్చారు. అంటే దాదాపు 21వ తేదీ వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. 21వ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంట్లోంచి బయటికి రావడానికి వీలు లేకుండా కట్టడి చేయండి అంటూ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడు. అయితే ఇక్కడ ఏ ఆదేశాలు తన మీద పని చేయవు అంటూ ఒక క్లారిటీ ఇచ్చినట్టు అర్థమవుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంటే ఒకవేళ పోలీసులు తనల్ని ఆపాలని చూసినా, ఎందుకంటే ప్రస్తుతం ఆయన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓకే ఎన్నికల గురించి మాట్లాడకూడదు లేదంటే వ్యక్తిగతంగా నిమ్మగడ్డ గురించి మాట్లాడకూడదు అనే దాని మీద పరిధి లోపు ఆయన ప్రసంగాలు చేస్తారా, ప్రెస్ మీట్లు పెడతారా, లేదు అంటే ఆయన తనకు నచ్చినట్టు యథావిధిగా ఇంతకుముందు ఎలా ఉన్నారు అలాగా వ్యవహరిస్తారా అనే దానికి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఏ ఆదేశాలు తనని అడ్డుకోలేవు, తనని ఆపలేవు, ఏ ఆదేశాలకు కట్టుబడి నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఒక మంత్రిని 21వ తేదీ వరకు అంటే దాదాపు ఇన్ని రోజుల పాటు ఎలక్షన్స్ అయ్యే వరకు అంటే దాదాపు 15 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి అని నిర్బంధించేలాగా ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అదే నేపథ్యంలో ఆదేశాలను పెద్దగా లెక్క చేయట్లేదు అన్నట్టుగా కూడా ఆయన మాటల ధోరణి కనిపిస్తోంది అనేది కూడా ప్రస్తుతం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే ఎప్పుడైతే ఈ ఆదేశాలు ఇష్యూ చేశారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఇమీడియట్గా పెద్దిరెడ్డి రామచంద్ర గారు స్పందించారు అనేది, అంటే ఒక రకంగా ఇంకా పూర్తిగా ఆర్డర్స్ చేతికి అందక ముందే, అంటే ఆయన ఇష్యూ చేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అవి ఇంకా పెద్దిరెడ్డి గారి చేతికి అందక ముందే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, ఆ ఆర్డర్స్ అందించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి ఒక కీలక డెసిషన్ తీసుకుంటాను అని కూడా చెప్పడం ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. మరి ఏం జరుగుతోంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.